Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. పాదయాత్రను పక్కన పెట్టి అమరావతి జేఏసి చేస్తున్నది ఇది. అమరావతి పరిరక్షణ సమితి కొత్త నాటకానికి తెరలేపింది. పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేసి ధర్నాలంటూ డ్రామాలు చేస్తోందన్న విమర్శలను మూటకట్టుకుంటోంది. ఏపీ హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్న అమరావతి పరిరక్షణ సమితి ఆగిపోయిన పాదయాత్రను ఎప్పుడు ప్రారంభిస్తుందో చెప్పడం లేదు. అమరావతి పరిరక్షణ కోసమంటూ అరసవెల్లి వరకు రెండో విడత పాదయాత్ర చేపట్టారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ వివిధ రూపాల్లో రైతుల పేరుతో నిరసన తెలిపారు. తిరుపతి వరకు మొదటి విడత పాదయాత్రను పూర్తి చేశారు. అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ వద్దంటూ ఉత్తరాంధ్రకు పాదయాత్ర చేపట్టడానికి ఎంత ధైర్యమని అక్కడి ప్రజానీకం నిలదీసింది. పాదయాత్రగా వస్తే మాత్రం అడ్డుకుని తీరుతామని ఉత్తరాంధ్ర, దాని సమీప కోస్తా సమాజం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అయినప్పటికీ మొండిగా దురుసుగా ఉత్తరాంధ్రకు పాదయాత్రగా బయలుదేరారు. అడుగడుగున వారికి ప్రజల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. నియంతృత్వ పోకడలు, రెచ్చగొట్టే విధానాలతో వెళుతున్న పాదయాత్రికులకు మున్ముందు ఏం జరగబోతోందో జ్ఞానోదయమైంది. దీంతో పాదయాత్రను ప్రభుత్వం అణచివేస్తోందని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. పాదయాత్రకు అనుమతి పొందిన 600 మంది తమ గుర్తింపు కార్డులను చూపి పాదయాత్రను చేసుకోవచ్చునని షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. అయితే పాదయాత్రపై అమరావతి పరిరక్షణ సమితిలోనే విభేదాలు తలెత్తినట్లు సమాచారం. కేవలం కొంతమంది ఆర్థిక ప్రయోజనాల కోసం అమరావతిని వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాదయాత్ర ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనచందంగా తయారైంది. పాదయాత్ర ఊసే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి తాజాగా తన ఉనికి చాటుకునేందుకు అన్నట్లుగా ఒక ప్రకటన చేసింది. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసి 3 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ నెల 17, 18, 19 తేదీలలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు ప్రకటించడం గమనార్హం. ఇవన్నీ సరే, ఇంతకు 2వ విడత పాదయాత్రకు దారేది చెప్పండి గురు అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఎవరికోసం, ఎందుకోసం పాదయాత్రను నిలిపారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత అమరావతి పరిరక్షణ సమితి నేతలకు ఉంది.